దేవుని పరిశుద్ధ నామమునకు మహిం గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను దేవుని దేవునిమిలారా మనము శ్రేష్ఠమైన దేవుని మాటలు ముందు ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుని మహింపరుస్తూ మనం ముందుకు సాగుదాం తండ్రి ప్రేమించును తలిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లించును తండిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లి తండ్రిలా ప్రేమించును చును తల్లిలా తండ్రిలా ప్రేమించును కల్లి అయిన మరతునే మొనేను నిన్ను మరువను చూడుము నార చేతులలో నిన్ను చెక్కిను కలి అయిన మరతునేమో నేను నిన్ను మరువను చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను నీ పాదము తొట్టిల్లనీయను నేను నిన్ను కాపాడు వాడుకునుగడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన ఏ సయ్యా తల్లిలా తండ్రిలా ప్రేమించును బిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము పదహారవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఎలయనగా నన్ను చూచిన వాణి నేనెక్కడ ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను ప్రిమేన దేవుని బిడ్లారా ఆది కాండము పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చిన దానికి పైన కూడా అనేక మాటలు హాగర్ను గురించి ఆమె పొందినటువంటి శ్రమల గురించి రాయబడ్డాయి మరి సారాయ దగ్గర నుంచి మరి హాగరు వెళ్ళగొట్టబడ్డప్పుడు మరి ఆమె అరణ్యంలో మరి దేవుని సన్నిధిలో ఆమె మొరపెడుతూ దేవుడు దూత వచ్చి మాట్లాడినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఏమనిచ్చింది చూచుచున్న దేవుడవు నీవే మనుషులు నన్ను వెలేశారు కానీ మనుషులు నన్ను లెక్కించలేదు కానీ మనుషులు నన్ను తృణీకరించారు కానీ నీవు నన్ను చూచుచున్నావు నా శ్రమను చూస్తున్నావు అని ఆ దేవుడికి ఏం పేరు పెట్టిందంటే హాగరు చూచుచున్న దేవుడవు నీవే అంటే అదృశ్య దేవుడు అనే దేవునికి పేరు ఆయన కనిపించడు కానీ కార్యాల ద్వారా ఆయన కనిపిస్తాడు మన జీవితాల్లో కొన్ని శ్రమల్లో ఉన్నప్పుడు మేలులు జరిగినాయి అనుకోండి అప్పుడు వెంటనే అంటాం దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడండి కానీ ప్రత్యక్షంగా వచ్చి ఆయనేం ఆదుకోడు కానీ ఏం పదం వాడతారంటే దేవుడు ఉన్నాడండి దేవుడు ఆదుకున్నాడండి అంటే మనుషుల ద్వారా ఆదరణ వచ్చినా దేవున్నే శ్లాఘిస్తాం కనుక ప్రేమితుడు ఆగరే ఉంది అంత శ్రమల్లో కాగురుండి మాట్లాడిన మాట ఏంటంటే చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది ఆమె దేవునికి ఒక కొత్త పేరు పెట్టింది ఏమనంటే చూచుచున్న దేవుడు అలాగే ప్రేమించబడి మొట్టమొదటగా ఆదాము దగ్గరికి మృగాల్ని పక్షుల్ని అన్నిటినీ దేవుడు తీసుకొచ్చి వాటికి పేర్లు పెట్టమన్నాడు ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టాడు కానీ దేవునికి పేరు పెట్టలే ఆదాం అన్నిటికీ పెట్టాడు కానీ దేవునికి పేరు పెట్టలే కానీ హాగరు దేవుడికి పేరు పెట్టింది ఆమె హాగరు ఐగుప్తిరాలు అలాగే దాసిగా పని పనిచేసినటువంటి వ్యక్తి అబ్రహాముకు భారీగా ఆగరు ఇవ్వబడ్డ తర్వాత ఆమె గర్భాన్ని ధరించింది అయితే ఆగరు యజమానురా లేని శారా అని నీచంగా చూడటం మొదలుపెట్టినప్పుడు చెలరేగినాయి అందును బట్టి శారాయి తన దాస్యని శ్రమ పెట్టినప్పుడు ఆమె ఇల్లు ఇడిచి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది ఆమె షూరు మార్గంలో ఒంటరిగా వచ్చుతుండగా దేవుని దూత ఆమెను కనుగొని ఆమెతో మాట్లాడాడు సారాయి మరి ఎక్కడ నుండి సారాయి హగరు నీవు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళుతున్నావు అని దేవుని దూత అడిగాడు ప్రిమేందన మరి నేను పారిపోతున్నానని చెప్పినప్పుడు నీ యజమానురాలైన శారాయి చేతి క్రింద అడిగి ఉండుము అని దేవుని దూత చెప్పటం జరిగింది జరిగి అక్కడ ఆ మాటలు చెప్పిన తర్వాత అప్పుడు హాగరు ఆదరించబడి అప్పుడు దేవుడికి పెట్టి నేను చూచుచున్న దేవుడవు నీవే ప్రియమైన దేవుని బిడ్లారా కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన నాలుగు ఐదు వచనాల్లో ఇస్రాయిలను కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు యహోవా నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును అంటే దేవుని యొక్క కన్నులు ఎప్పుడు కూడా మనల్ని కనిపెట్టి ఉంటాయి ఆగర్ణ కనిపెట్టినటువంటి దేవుని యొక్క దృష్టి చూసినటువంటి దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు అందుకని ఏమంటాయంటే కాపాడు వాడు కునుకొడు నిద్రపోడు ఇది ఖచ్చితంగా ఇది మంచి మర్చిపోవద్దు కనుక ఆ ప్రమే ఆయన కన్నులు ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉంటాయట విదేశాలలో సూపర్ బజార్లో కొన్ని ఎలక్ట్రికల్ ఐస్ అంటే కొన్ని విద్యుత్ శక్తితో చేసినటువంటి నేత్రాలు అమర్చబడతాయట ఐస్ అవి కొన్ని కెమెరాస్ లాంటివి అవి ఎవరన్నా వస్తువులు కొనుక్కొని వాటికి తగినట్టు డబ్బులు కానీ ఆ బాక్స్లో వేయకపోతే వెంటనే అలారం అవద్దట అంటే ఎప్పుడు కూడా ఎలక్ట్రికల్ ఐస్ అన్నీ కూడా ప్ర మరి ఈ కస్టమర్స్ని కనిపెడతా ఉండేయట అట్లాగే ఒకప్పుడు చైనా దేశాన్ని పరిపాలించినటువంటి వాటి అనేటువంటి రాసు ఆయనకంటే ఎనభై కళ్ళు అని పేరంట ఆయనకి కారణం ఏంటంటే ఆయన కోట యొక్క ప్రకారం చుట్టూ మరి మరి నలభై వేల మంది సైనికులు అంటే ఎనభై వేల కన్నులు ఆయన కోట చుట్టూ ఒక నలభై వేల మంది సైనికులు పహారాగా వస్తూ ఉంటారట అందుకని ఏం పేరంటే ఎనభై వేల కన్నులు కలిగినట్టు రాజు అని పేరట అంటే రాజ్యాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా కాచి కాపాడుతూ ఉంటారో అలాగే మనుషులే ఈ రీతిగా మరి వారి కనుదృష్టి చేత కాపాడుతూ ఉంటే సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఇంకెంతగా కాపాడతాడండి అందుకనే హాగర్ని కాపాడిందని బట్టి హాగర్ అంటుంది చూచుచున్న దేవుడవు నీవే దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదహారో అధ్యాయము తొమ్మిదవ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది చూడండి తన ఏడల యథార్థ హృదయముగల వారిని యథార్థ హృదయముగల వారిని బలపరచుడిగా ఎహోవ కనుదృష్టి కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది ఒక్క మాట జ్ఞాపం పెట్టుకోండి దున దిన రెండవ గ్రంథంలో పదహారు జనం తొమ్మిదవ వచ్చిన ఒక్క మాట కనుదృష్టి యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచుండెనో ఎప్పుడట యథార్థ హృదయం గల వారిని బలపరచుడికాయ ఆయన కనుదృష్టి ఉంది కానీ నిన్నెప్పుడు కూడా కనికరించట్లేదే నన్ను చూడట్లేదే నా ఎడలు జాలు చూపట్లేదే నాకు సమృద్ధి ఇవ్వట్లేదే అను అనుకుంటున్నావేమో యథార్థ హృదయం కలిగి ఉంటే నిన్ను బలపరచడానికి ఆయన కనుదృష్యత సంచారం చేస్తున్నాడట సంచారం ఆయన సంచారం కనుదృష్టి సంచారం చేసినప్పుడు నీ హృదయాన్ని ప్రభువు చూస్తాడు అందుకని అంటాడు ఇరుషులేమా ఇరుషులేమా నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకును అంటాడు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకునుము యార్థత లేదు బ్రస స్వభావము అవిశ్వాస స్వభావము అవి ఉన్నంతకాలం ఆయన కనుదృష్టి ద్వారా నువ్వు ఆశీర్వించబడలేవు కనుక ఇక్కడ జ్ఞాపం పెట్టుకోవచ్చుంది అంటే ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది నీ మీద కూడా సంచారం చేస్తుంది నీవు ఆశీర్యించబడాలంటే బలపరచబడాలంటే యథార్థమైనటువంటి ప్రవర్తన యథార్థమైన హృదయం ఇది ఒకవేళ ఎప్పటికీ దీవెన రాలేదని ఒకవేళ వేదన పడుతున్నావేమో దేవుడు మమ్మల్ని అసలు చూడలేదండి కనికరించాలనుకుంటున్నావేమో నీవు కరెక్ట్గా లేవు అందుకే నీ మీదకి ఏది రావట్లే సరిదిద్దుకో ప్రియమని బిడ్డ ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆశీర్వదించాలని నేను దీవించాలని నిన్ను కనికరించాలి నీ మీద జాలి చూపించాలని నీకు సమృద్ధి ఇవ్వాలని అది ఆయన ఉద్దేశం నువ్వేమో కరెక్ట్గా ఉండట్లే నీ హృదయం ఏమో లోకం మీద ఉంటుంది ఆయన లోకమంతా సంచారం చేస్తుంటే నీ మీద ఆయన దృష్టి నుంచి చూస్తూ ఉంటే నువ్వేం లోకం మీద దృష్టి పెట్టి చూసుకుంటున్నావు ఇది ప్రభు చెప్పే మాట ఈరోజు నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు నీవు యథార్థ హృదయం కలిగి ఉంటే ఆయన నీకు అన్ని విషయాల సమృద్ధి ఇస్తాడు ఇస్తాడు ప్రియమైన దేవుడా ఆయన కన్నులు ఆగర్ని ఆనాడు ప్రేమతో చూసినట్లు మిమ్మల్ని కూడా చూస్తాడు గమనించాలి గమనిస్తాయి రామ్ కనుక చూచుచున్న దేవుడు అని ఆమె పేరు పెట్టింది అయితే ప్రిమేణ దేవులరా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన అంటాడు ఆయన నేత్రములు జ్వాల వలె ఉండెను ఆయన నేత్రాలు అగ్ని ఉండే అట అంటే మనిషి కుమారుని పోలిన నేను చూశానని యోహాన్ గారు రాశాడు ఆయన ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారు ఆయన నేత్రాలు అగ్ని అగ్నిజ్వాలవన్నీ ఉన్నాయట అందుక ఆయన ప్రిమిన దడ ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో ఆయన మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు ప్రేమ కలిగినటువంటి కన్నులు ఇంకోటి ఏంటంటే నీవు కానీ సరిగా లేకపోతే ఆయన ప్రియన తీర్పు తీర్చే దేవుడు న్యాయాధిపతి ఆయన నేత్రాలు జాలి కలిగిన ప్రేమ కలిగిన నేత్రాలు కాని ఇప్పుడట ఆయన రాకడలో నువ్వు కానీ సరిగ్గా లేకపోతే నీ హృదయం సరిగ్గా లేకపోతే అగ్ని నేత్రాలతో ఆయన రాబోతున్నాడు చాలా బాగా గమనించాలి నువ్వు యథార్థంగా జీవించు వాక్యానుసారంగా జీవించు ప్రభువు ఖచ్చితంగా నీకు అన్ని ఇస్తాడు ఆయన చూసే దేవుడు చూచుతున్న దేవుడు అని హాగరి పేరు పెట్టింది ఎక్కడ చూస్తాడు నీ శ్రమలలో నిన్ను ఆయన చూస్తాడు బాగా గమనించండి మన శ్రమను ఆయన చూచుచున్నాడు కానీ తగిన కాలం వందు దానికి ఆయన పరిహారం ఇస్తాడండి తగిన కాలం అందు చూడండి నూట నలభై ఐదో కీర్తన నూట నలభై ఐదు కిందన పదిహేను వచ్చిన రాస్తాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి ఆయన కనుదృష్టి చేత మనల్ని చూస్తున్నాడు సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయట తగిన కాలముందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు అది తగిన కాలం దాకా ఎదురు చూడాలి కనుక మీ శ్రమల్ని ఆయన చూస్తున్నాడు గమనించాలి చూస్తున్న దేవుడు ఎస్ ఏం చూస్తున్నాడు నీ శ్రమల్ని ఆయన చూస్తున్నాడు ప్రియమైన దేవుడురా ఆయన నీ శ్రమలను చూస్తున్నాడు చూడండి సమీయలు మొదటి గ్రంథము పదకొండవ వచ్చినోళ్ళు అంటాడు గది పది గెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను శ్రమను చూసి అన్న అంటుంది సైన్యములకు అధిపత్యకు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి సేవకురాలు అనంటే నీమీదే దృష్టించి మీదే దృష్టించి యథార్థంగా ప్రవర్తిస్తూ నిన్నే ఆరాధిస్తున్నటువంటి వ్యక్తిని నీ సేవకురాలని యథార్థ హృదయం నా శ్రమను చూస్తే ఆ శ్రమ సంతానం లేదు గొడ్రాలు అది ఆమెకు శ్రమ ఎందుకంటే తన సహోదరియే ఏమొక బిడ్డలు లేరని ఆమెకు బిడ్డలు కలిగి ఉన్నారని ఆమె విమర్శిస్తుంది అది ఒక శ్రమ బిడ్డలు లేనిటువంటి విచారం ఒక శ్రమ అందుకని ఏమంటుందంటే నా శ్రమను చూసి నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలే నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లన దయచేసి నెడల వాని తల మీదకి షౌరూపతి అన్నటికి రానిక వాడు బ్రతుకు తినములన్నిటిను ఒక కోరిక కోరుతుంది ఒక బహుమానాన్ని కోరుతుంది ఆ బహుమానాన్ని నీకే ఇస్తాను ఇది బ్రతుకు తినప్పుల నేను వాని యహోవాకు నీకు యహోవానకు నీకు అప్పగింపుతునని మృక్కుబడి చేసుకొనను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా అని రాసింది నీ సేవకురాలైన నా శ్రమను చూచి అయ్యా నాకు ఒక మగబిడ్డను తెచ్చి అయ్యా ఆ బిడ్డను కూడా నీకే నేను అర్పిస్తా శ్రమ సంతానం లేని స్థితి స్థితిరో చాలామంది అనేక మందికి సంతానం లేదండి కానీ దేవుడు చూస్తున్నాడు మీరు యథార్థ హృదయం కలిగి విశ్వాసముతో దేవుని సన్నిధిలో ముర్ర పెడితే ఖచ్చితంగా దేవుడు తగిన కాలంలో మీకు దయచేస్తాడు కొంతమంది సంతానాన్ని ఆలస్యంగా ఎందుకు ఇస్తాడంటే వీరు సంతానం పొందారు చాలా కాలం తర్వాత వీరు దేవుని పాదాల దగ్గర మొరపెట్టిందని బట్టి దేవుడు ఇచ్చాడు అని దేవుని యొక్క గొప్ప సంగతి మహిమ మహిమ తెలియటం కోసం మరి ఒక్కొక్కసారి ఆలస్యం చేస్తాడు వారు ఎక్కడ పోయినా సాక్ష్యం చెప్పుకుంటారు దేవుడు మాకు ఆలస్యమైనప్పటికి కూడా ఆయన మాకు సంతానం లేని మా శ్రమను చూసి మాకు సంతానం ఇచ్చాడు అలాగే హన్నాని ప్రభుత్వ ఆమె శ్రమంలో దేవుడు తోడుండి అంత మాత్రమే కాదండి సమయంలో మొదటి గ్రంథం రెండవ ఇరవై ఒకటి వచ్చిన మనం చూస్తే ఆ సమయంలోనే ప్రవక్త అనేటువంటి బెడని ఇవ్వటమే కాదండి ఆమె శ్రమని చూసే దేవుడు ఇంకా ఇచ్చిన ఏంటంటే ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కూడా ఇచ్చాడు కనుక ఆయన నీ శ్రమను చూస్తే దేవుడు మర్చిపోవద్దు తగిన కాలంలో నీకు ఫలం ఇస్తాడు రెండవదిగా హింసను చూచుచున్న దేవుడు ఆయన ఆగరంద చూచుచున్న దేవుడు అన్నాడు ఏం చూస్తున్నాడంటే నీ శ్రమలను చూస్తున్నాడు ఏమి దిగులు పడద్దు తగిన కాలం సహాయం చేస్తాడు కానీ నువ్వు ఇంకా నిరీక్షణ కలిగి ఉండాలి ఇంకోటి అంటాడు ప్రయాసపడి భారమేస్తున్న సమస్య జిల్లారా నా రండి అంటాడు నేను మీకు విశ్రాంతి మీ శ్రమంలో నుంచి నేను విశ్రాంతిస్తాను అలాగే ప్రేమేంద్రుడురా హింసను చూచుచున్న దేవుడు ఆయన శ్రమలను చూస్తున్న దేవుడు మనకు నిర్గమాకాండంలో చూసినట్లయితే నిర్గమాకాండంలో మోసేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటే మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చు అంటాడు దేవుడు ఇస్రాయేళ్ల మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింస హింస నేను సూచితని దేవుడు అన్నాడు మోసేతో ఐగుప్తీయులు ఇస్రాయిల్లను పెట్టినటువంటి హింస నేను చూచుతుంది హింసను చూస్తున్నాడు ఇంతకుముందు శ్రమలను చూస్తూ కృభు చూపించి ఆశీర్వదించాడు ఇప్పుడు ఆ హింసను నేను చూశాను అంటున్నాడు చూచే దేవుడు ఆయన నువ్వు హింసించబడతా ఉంటే నేను వదిలిపెట్టే దేవుడు కాదండి ఆయన కానీ నీవు ఒక్కొక్కసారి అవమానాలు కానీ హింసలు కానీ నిందలు కానీ మరి ఎలాంటి శ్రమలు కానీ నువ్వు అనుభవించేటప్పుడు వాటిల్లో కానీ నువ్వు ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి నిలబడగలిగితే దానిలో నుంచి దేవునికి మహిమ వస్తుంది ఏమండి ఇన్ని హింసలు చేసినా కానీ ఏసు క్రీస్తుని వదిలిపెట్టలేదండి ఆమె ఆరాధించే అతను ఆరాధించే ఆ యేసు ఎంత గొప్పోడు కదా అన్ని హింసలు వచ్చిన షడ్ర కమేష్గా బెదినగోళ్ళు మరణం అనే హింస వాళ్ళ ముందుకు వచ్చింది అయినా దేవుని వదిలిపెట్టలేమన్నాడు ఏమన్నాడు నేజరు ఈ మండుచున్న అగ్నిగా నుండి అండి రక్షించడానికి మా దేవుడు ఈ హింసలో కూడా దేవుని ఆరాధించారండి హింసలు కొన్నిసార్లు ఎందుకు వస్తాయంటే దేవుని మహిమ కొరకు ఈ భూలోకంలో ఏ కార్యం జరిగినా ఆ కార్యం ద్వారా దేవునికి మహిమ ఉంటుందండి ఇది గమనించాలి కనుక మీకు శ్రమలు వచ్చిన హింసలు వచ్చినేని ఎప్పుడు దిగలపడదు దానిలో నుంచి దేవునికి ఏదో మహిమ పంకోదవుతున్నాడు మీకు ఆశీర్వాదం రాబోతుంది అందుకంటే ఒక కీడు వెనుక మేలో ధైర్యపడాలండి ఈ మాటల ద్వారా ధైర్యపడాలి వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా మీరు ఏ హింసల్లో ఉన్నారు ఏ శ్రమల్లో ఉన్నారో దాటి వెనక మీకు ఆశీర్వాదాలు ఉన్నాయి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అది మర్చిపోవద్దు ధైర్యపడండి దాన్ని బట్టి ధైర్యపడండి కొంతకాలమే తగిన కాలంలో ఆయన ఫలం ఇస్తాడు కనుక ఇస్రాయీలకు ఐగుప్తులు పెట్టేటువంటి హింస నేను చూశాను మోషేరా వారిని విడిపించుటకు నీవు ముందుకు రాని దేవుడు పిలిచాడు ప్రేమ రా ఒకవేళ కుటుంబంలో హింసలు ఉన్నాయేమో నువ్వు ఉద్యోగం చేసే ఉద్యోగం చోట ఒకవేళ హింసలు ఉన్నాయేమో నువ్వు ఏ స్థలమందు ఉన్నప్పటికీ అక్కడ ఏమైనా హింసలు ఉన్నాయేమో మీ తలలు పైకెత్తుకున్నట్లుగా దేవుడు చేయగలడు ఎందుకని ఆయన కనుదృష్టి మీద ఉంది అందుకంటే అటు కీర్తల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అంటాడు చెవులను కలగజేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండునా ఏమండి మన కన్నులు చేసింది ఆయన మన చెవుల్ని చేసింది మన అవయవాలు చేసింది ఆయన ఏమండి మన చెవులు చేసిన ఆయన ఆయన వినకుండా ఉంటాడండి మన కంటిని చేసిన దేవుడు ఆయన కానకుండా ఉంటాడు చూడకుండా ఉంటాడా కీర్తనకాడు అంటున్నాడు ఈ మాట ఆయన వింటాడు నిన్ను చూస్తాడు కనుక నీ హింసాంతను కూడా ఆయన చూస్తాడు కనుక నువ్వు భయపడద్దు ఇది ఇచ్చే మాట ఏంటంటే కానకుండునా వినకుండునా వింటాడు చూసే దేవుడు ఆయన ఒక అన్నిరాలు స్టేట్మెంట్ ఇచ్చిందండి దేవుడి గురించి చూచుచున్న దేవుడు నీవి అయ్యా ఎంత శ్రమలో నాకు కనిపించి నాకు ఆదరణ ఇచ్చేవయ్యా ఇదిగో నన్ను ఎవరైతే చూసారో ఆ దేవుడిని నేను చూస్తున్నాను అంటే ఆయన చేసిన క్రియని నేను చూస్తున్నాను కనుక దేవుడు మన జీవితాల్లో క్రియలు చేస్తాడు చేస్తాడు కనుక ఎలాంటి హింసలో ఉన్న ఐగుప్తులు హింస అనుభవిస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి ఎప్పుడంటే పస్కా గొర్రె పిల్ల ఉధించబడి ఆ రక్తం ద్వారబంధాల మీద పోయబడ్డప్పుడు ఐగుప్తులని జ్యేష్ఠులంతా కూడా సంహరించబడ్డారు కానీ ఇస్రాయిల్ అంతా కూడా క్షేమంగా అప్పటి అప్పటివరకు హింసలు అనుభవించారు పస్కా గొర్రె పిల్ల రక్తం వారి మీద గ్రహాల మీద చిందించబడి అంతవరకు హింసలు పొందారు అక్కడ నుంచి క్షేమం బయలుదేరింది వాళ్ళకి అప్పటివరకు హింసలే కానీ అక్కడి నుంచి వాళ్ళ ఐగిప్తుల దగ్గర నుంచిట బంగారం వెండిల్ని దోచుకుని వెళ్ళారని రాస్తుంది కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మాకు శ్రమలు గురి చేసి మా కూలికి మీరు కనీసం భత్యం ఏమి ఇవ్వలేదు దానికి అన్నింతలుగా దేవుడు దానికి రెట్టింపులుగా మీరు దోపుడు సొమ్ముగా బంగారాన్ని వెండిని వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నారంట తీసుకుని వెళ్ళిపోండి అమ్మా తీసుకుని వెళ్ళండి ఐగిప్తులు భయపడిచ్చేశారు ఎంత హింసలు శ్రమలు అనుభవించారో దానికి అంతగా మేలులతో ఆశీర్వించబడి విడుదల పొందారండి హింసల నుంచి విడుదల ఇచ్చే దేవుడు మూడవదిగా శరీర బలహీనతలను చూచున్న దేవుడు శరీర ఒక మాట చూడండి యోహానుసు వార్త యోహానుసు వార్త ఐదో అధ్యాయము ఆరో వచనలో యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావు అని వాణిని అడుగగా దేవుని బిడ్డారా ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఏసువాడు పడి ఉండుట చూచి చూసే దేవుడు ఆయన చూశాడు చూసి నువ్వు స్వస్థపడవ గోడుచున్నావు అన్నాడు ఆ కోనేటి నీళ్ళల్లో ముంచి తీసిన దాకా అవసరంలే నేను దేవుణ్ణి నేను నిన్ను చూస్తున్నా నీ స్థితిని నేను చూస్తున్నా నీకు స్వస్థత ఇవ్వాలనుకుంటున్నా నువ్వు ఇష్టపడుతున్నావా ఆయన చూసి వచ్చి అతను లేపాడు అతను లేవటమే కాదండి అతను పరుగులు ఎత్తేటటువంటి శక్తిని కూడా బలాన్ని కూడా దేవుడు ఇచ్చాడు లేపడమే కాదు పడి ఉన్న చోటు లేపడమే కాదు పరుగులు పెట్టే బలాన్ని కూడా ఇస్తాడు మనకి కనుక నువ్వు ఎక్కడ పడి ఉన్నావు ఈరోజు ప్రభు అన్నాడు నిన్ను చూశాడు నేపినాడా నువ్వు స్వస్థపర కూర్చున్నావు అడుగుతున్నాడు నువ్వు ఎక్కడ పడ్డావా త్రాగుల్లో పడ్డావా మోసంలో పడ్డావా అబద్ధంలో పడ్డావా జూదంలో పడ్డావా ఎబిచారులు పడిపోయి ఎక్కడ పడిపోయి ఉన్నానో దేవుడు ప్రేమ చేత అడుగుతున్న నువ్వు పడిపోయిన చోటు నుంచి నువ్వు లేవాలని ఇష్టపడుతున్నావా ఇదే అనుకూల సమీద రక్షణ దినము ఎన్నాళ్ళు అనుభవించావు చాలు కానీ దేవుడిని అడుగు అయ్యా నేను పడిపోయిన లేవలేని స్థితిలో ఉన్నానయ్యా కనికరించు అని అడుగు ప్రియమిది ఆయన మన శరీర బలహీనతల నుంచి విడుదల ఇచ్చేటటువంటి దేవుడు స్వస్థత ఇచ్చేటటువంటి దేవుడు కనుక ప్రియమైన దేవుడరా మన శరీర బలహీనతలు ఏముండయో అందుకని అంటాడు స్వస్థపరచు యహోవాను నేనే ఏ ప్రియమైన దేవుడు రా ఆయన కనికరము చూపించి పరామర్శించే దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు ఆయన కాడు మత్యు భారత్ ఎనిమిది అధ్యాయం పదిహేడు వచ్చిన అంటాడు తానే మన బలహీనతలు వహించుకుని మన రోగములను భరించను మన బలహీనతలు ఆయనపై వేసుకుని మనకి స్వస్థతలు ఇస్తున్నాడు అందుకనే అంటాడు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత శరీరా బలహీనతలను చూసే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు ఆయన సెలవు కార్యం ద్వారా మనందరి రోగాలను ఆయనపై వేసుకుని మనకి స్వస్థత దయచేస్తాడు నాలుగోదిగా హృదయ వాంచను చూస్తున్న దేవుడు మనకేమైతే హృదయంలో వాంఛి ఉందో కోరిక ఉందో విజ్ఞాపనందో ఉందో అది కూడా చూస్తాడు హృదయ అంతరంగా ఎలిగినటువంటి దేవుడు ఆయన అంతరంగ స్వభావం వెలిగిన దేవుడు జక్కయ్య ఆ చెట్టుకి దేవుడిని ఏసైను చూడాలని ఆశపడ్డాడు ఆ ఎరుకోలు ఎన్నో గృహాలు కానీ ఏసు ఆ రోజు జక్కయ్య గృహానికి వెళ్ళాడు ఆ గృహానికి రక్షణ వచ్చింది ఆ గృహానికి విడుదలొచ్చింది ఆశీర్వాదం వచ్చింది కనుక నీ హృదయ వాంఛను కూడా ఎరిగిన దేవుడే నీ హృదయంలో ప్రభు అని నేను చూడాలి నేను నేను ఆ కలి కలిగి ఉండాలి అని నువ్వు అనుకోగలిగితే ఈరోజే నీ గృహంలోకి ప్రభు వస్తాడు నీ హృదయంలోకి ప్రభు వస్తాడు జక్కని ప్రియైన జక్క యొక్క వాంచు కానీ దాహాన్ని కానీ నిట్టూర్పు అన్నీ కూడా తృప్తిపరిచాడు తృప్తిపరిచాడు కనుక ఆ ప్రియమైనది అది కీర్తన గ్రంథము అరవై మూడు అధ్యాయము ఒకటే రెండు వచ్చినట్టాడు దేవా నా దేవుడవు నీవే వేకుని నిన్ను వెతుక్కుదును వేకుని నిన్ను వెదుకుదును ప్రిమేనా దేవుని బిడ్డలారా నీళ్ళు లేక ఎండియున్న ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు ఉన్నది అది కీర్తనకారు యొక్క హృదయంలోని వాంఛ ప్రియమి దావీదు అరణ్యంలో ఉండగా వ్రాసాడు ఇది ఏమంటున్నాడు అయ్యా నా హృదయము వాంఛ కలిగి ఉన్నది వాంఛ కలిగి ఉన్నది అయ్యా నీ కొరకు నీళ్లు లేక ఎండిన దేశ్యం నా ప్రాణము నీ కొరకు నేను ఎండిన స్థితిలో ఉన్నాను నన్ను కరుణించి ప్రభు ఆ కృపు చూపించని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ హృదయంలో వాంఛంత ఎరిగిన దేవుడు కనికరిస్తాడు చివరిగా తన ఏడల గల ప్రేమను చూస్తున్నాడు మీరేదైతే ప్రేమను చూపిస్తున్నారో మీరేదైతే ప్రేమను చూపిస్తున్నారో ఆ ప్రేమను కూడా చూస్తున్నాడు ఆయన జరుబ్బాబేల గురించి మాట రాశాడు జకరయ్య గ్రంథము నాలుగు పది వచ్చిన అంటాడు జరుగుబ్బాబేలు అంటే గుండు నూలు పట్టుకుని ఉంటుంది దేవుడు చూశాడు అంట దేనికోసం అంటే దేవుని మందిరం కట్టడం కోసం అందుకే అని అంటాడు జిరుబ్బాబేలు దేవుని మందిరాన్ని కట్టాలని ప్రేమ కలిగి ఉన్నాడు కనుక జిరుబ్బాబేలు ప్రేమను చూశాడు అందుకే అంటాడు ఓ గొప్ప పర్వతమా జరుబ్బాబీలు నటకించడం నీవే మాత్రభూ నీవు చదును భూమగదు అని జక్రయ్య నాలుగు ఏళ్ళు అన్నాడు అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ ప్రేమను కూడా ఆయన చూస్తాడు నువ్వు ఈరోజు ఆయన ప్రేమించు నీ ప్రేమను చూసి నిన్ను కనికరించి అన్ని విషయాల్లో కృప చూపించి కడు పేదరాలండి రెండు కాసులు వేసింది ఆమె ప్రేమను చూశాడు అదిగో ఆమె వేసిన కానుక గొప్పది అన్నాడు చూచుతున్న దేవుడు నీవే అని హాగరంది ప్రిమేదేవుడురా ఈరోజు చూచుతున్న దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు నీకున్న హింసలను చూస్తున్నాడు నీకున్న శరీర బలహీనత చూస్తున్నాడు నీ హృదయ వాంచను చూస్తున్నాడు యేసయ్యను ఎంతగా ప్రేమిస్తున్నావో ప్రేమను కూడా చూస్తున్నాడు కనుక చూసే దేవుడు కనుక నీ హృదయాన్ని ఆయనకు అర్పించు ఈరోజే నిన్ను అన్ని విషయాలు సమృద్ధిగా యేసు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించిన కాక మీ అందరికి కూడా వందనాలు